చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ సో ఇతని జీవితకాల లక్ష్యం ఏమిటి అనేది ఒకసారి ఇప్పుడు ఇవాళ అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏమిటి ఇతని లైఫ్ ఆంబిషన్ అంటే ఇప్పుడు చూడండి చైనా యొక్క అతి శక్తివంతమైన నాయకుడు ఎవరు అంటే మా జిడాంగ్ సో ఈ మా జిడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నాయకుడు ఎవరు అంటే చైనా చరిత్రలో జీ జింగ్పింగ్ అనే పేరు ఉండాలి అనేది ఇతని కళ అంటే మావో ఎంత చైనాకు చేశాడో నేను కూడా దానికన్నా రెండింతలు చెయ్యాలి అని చెప్పేసి ఇతను ఏకంగా ఏం చేశాడంటే ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనే ప్రాసెస్ని తీసేశాడు అంతే చనిపోయేంత వరకు కూడా ఇతను చైనాకు అధ్యక్షుడుగా ఉండగలడు సో అలాంటి ఒక ప్రక్రియను అతను చేసుకోగలిగాడు అంటే ఏంటంటే చైనాను ప్రపంచంలో ఒక సూపర్ పవర్ దేశంగా చూడాలి అంటే అమెరికాను రష్యానో వీళ్ళు కాదు సూపర్ పవర్స్ మేమే మా చైనా వాళ్ళే అంటే మా భవిష్యత్తు మా ఆలోచన విధానం మేము తయారు చేస్తున్న వస్తువులు అనేవి ప్రపంచ దేశాలందరూ కూడా కొనుక్కోవాలి ఒక ఆర్థిక సూపర్ పవర్గా మేము ఎదగాలి అలాగే మిలిటరీలో కూడా మేము అమెరికాను దాటేస్తాము రష్యాను దాటేస్తాం సో ఇది ఇతని కళ మరి మావో జిడాంగ్ అనే ఆ నాయకుడు చైనాకు అంత మంచి పనులు చేశాడా అంటే ఈ మావో గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటే మీరు చూడండి చరిత్ర అనేది విజయం సాధించిన వాళ్ళే రాస్తారు కాబట్టి అందులో ఉన్నవన్నీ కూడా మీకు యాభై నుంచి అరవై శాతము అబద్ధాలే ఉంటాయి కాబట్టి చరిత్ర రాసేవాడు నిజాలు చెప్పడు ఎందుకంటే ఓడిపోయిన వాడికే నిజాలు తెలుస్తాయి మనం ఎంతోమందిని అవతార పురుషులుగా మాట్లాడుకున్నాం మన పుస్తకాల్లో చదివాము సో ఇప్పుడు వీళ్ళ బండారాలన్నీ కూడా బయట పడుతున్నాయి కదా అసలు నిజం ఏంటి వీళ్ళు రాసిన చరిత్ర ఏంటి ఇవాళ మన అందరికీ కూడా తెలిసి వస్తుంది సో దీనే నేను పదే పదే సత్య యుగం అని అంటాను సో ప్రతి ఒక్క నిజం అనేది ఇవాళ బయట పడుతున్నాయి సో ఇలా చూసుకున్నప్పుడు మావో జిడాంగ్ స్థాయిలో జీ జింపింగ్ ఎదగాలని అనుకుంటున్నాడు సో అనుకున్నప్పుడు మీకు ఏం జరిగిందో ఒకసారి చరిత్రను చూడండి సెప్టెంబర్ నెల పంతొమ్మిది వందల అరవై రెండు మన భారతదేశ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు మీకు లండన్లో ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే పన్నెండవ కామన్వెల్త్ ప్రైమ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ అనేది అక్కడ జరుగుతుంది అది అటెండ్ అయ్యి ఆయన వెనక్కు వస్తున్నప్పుడు ఒక విలేకరి ఆయన అడుగుతున్నాడు ఏం అడుగుతున్నాడు అంటే అయ్యా మీ దేశంలో చైనా దురాక్రమణ అనేది రోజు రోజుకి పెరుగుతుందని చెప్పి మేము చదువుతున్నాము అంటే చైనా వాళ్ళు మీ భూభాగాన్ని అంతా కూడా ఆక్రమించుకుంటున్నారంట కదా మరి దీనికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని చెప్పేసి ఈయన నెహ్రూను అడుగుతున్నాడు సో ఆయన ఏమన్నాడంటే లేదు లేదు నేను మా ఆర్మీ వాళ్ళకి చెప్పాను చైనా వాళ్ళని తరిమి కొట్టండి అని చెప్పాను వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు అని చెప్పి సో ఆ పంతొమ్మిది వందల అరవై రెండులో మన దేశానికి ఒక గొప్ప డిఫెన్స్ మినిస్టర్ ఉండేవాడు చాలా చాలా గొప్పవాడు మహానుభావుడు సో ఆయన ఏం చేశాడు అంటే మన దగ్గర సరైన ఆయుధాలు లేవు దుస్తులు లేవు అంటే విపరీతమైన చలి కదా కనీసం స్వెటర్లు కూడా మన దగ్గర లేవు గమ్ బూట్స్ కూడా లేవు అంటే మీకు సైనికులకు ఫ్రాస్ట్ బైట్ అనేది అయిపోతుంది మీకు ఐస్ అనేది తగిలేటప్పటికి మీ కాళ్ళ వేళ్ళంతా కూడా మీకు రక్త ప్రసరణ లేక నల్లగా మాడిపోదు మీరు ఒకసారి గూగుల్లో ఫ్రాస్ట్ బైట్ అంటే ఏంటో కొట్టి చూడండి చాలా దారుణమైన మీకు నిజాలు బయటపడతాయి సో అలాగా కాళ్లను కోసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు సో ఇలాగ ఎటువంటి ప్రిపేర్నెస్ లేకుండా మన సైనికులు చైనాతో యుద్ధము చేయడానికి వెళ్ళారు వెళితే వాళ్ళు మన సైనికులను చిత్రహింసలు పెట్టి వాళ్ళు హతం చేశారు మన పోస్టులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ ఆఖరికి వాళ్ళు ఢిల్లీ దగ్గరికి వచ్చేశారు ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగింది కానీ విచిత్రము ఏం జరిగిందో తెలియదు వాళ్ళు అక్కడి నుంచి సడన్గా తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అనేది యాభై ఏళ్ళలో ఎవరికి కూడా అర్థం కాలేదు మరి ఇది మా జిడాంగ్ ఏమైనా ట్రిప్ చేశాడా అంటే చాలా చాలా పెద్ద ట్రిప్ చేశాడు అంటే ఇతని పాలన అనేది ఒక గ్రాండ్ లీప్ అని చెప్పి చైనాలో చెప్పుకుంటారు నిజంగానే గ్రాండ్ లీప్ అంటే అక్కడ మీరు గమనించండి ఆ సమయంలో చైనాలో యాభై మిలియన్ చైనా వాసులు అంటే చైనా పౌరులు ఆకలి చావులు అనేవి చవి చూశారు అంటే చూడండి ఐదు కోట్ల మంది వాళ్ళు తిండి లేకుండా మరణించారు ఇది అప్పుడు చైనా పరిస్థితి మరి దీనిని కప్పిపుచ్చాలి ఎలాగ అతనికి ఒకవైపు ఏమో డిప్లొమాటిక్ ప్రాబ్లం ఇంకోవైపు ఏంటంటే అతనికి శత్రువులు సో వీళ్ళందరూ కూడా అతను ఎలాగ బయటికి పంపించాలి మావోజిడాంగ్ను అక్కడ వాళ్ళ పార్టీ నుంచి ఎలాగ తీసి పడేయాలి అని వాళ్ళ కమిటీలో వాళ్ళు చర్చిస్తున్నారు సరిగ్గా ఇదే సమయంలో భారతదేశంతో యుద్ధము అని అతను ప్రకటించాడు ఘన విజయాన్ని సాధించాడు సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఘన విజయాన్ని సాధిస్తాడో వెంటనే అతన్ని అందరూ కూడా దండలు వేసి నువ్వే మా మహానాయకుడు అని చెప్పేసి ప్రజలు కొనియాడతారు అలా మావో జిడాంగ్ అనేవాడు ఒక గొప్ప నాయకుడుగా మళ్ళీ పదవిలోకి వచ్చాడు సో ఇప్పుడు మీరు చూడండి బంగ్లాదేశ్ యుద్ధము బంగ్లాదేశ్ మన సహాయం కోరింది సరే ఇందిరాగాంధీ గారు నిజంగా బంగ్లాదేశ్కి ఒక లిబరేషన్ ఇప్పించాలని చేశారంటే కాదు ఆవిడ తన ఇమేజ్ని పెంచుకోవడానికి ఆవిడ ఏం చేశారంటే భారత సైన్యాన్ని ఆవిడ బంగ్లాదేశ్ దాకా పంపించారు సో ఇది యుద్ధంలో గెలిచిన తర్వాత ఏమైంది అంటే ఎన్నో చిత్రపటాలు వీటిలో అంతా కూడా ఇందిరాగాంధీ గారిని వీళ్ళు దుర్గాదేవి నువ్వే మమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవత్వం అని చెప్పేసి మీకు ఎక్కడ పడితే అక్కడ కల్కట్టాలో అంతా కూడా మీకు విగ్రహాలు కూడా కట్టించారు అంటే ఏంటి సరిగ్గా ఇప్పుడు జి జింగ్పింగ్ కూడా అదే ఆలోచనలోనే ఉన్నాడు అతనికి మూడు సమస్యలు ఒకటి ఏంటంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వైపు నుంచి రాబోతున్న తిరుగుబాటు వాళ్ళు చాలా చాలా అసహనంతో ఉన్నారు రెండవది ఏంటంటే పొలిటికల్గా తన మైలేజ్ను పెంచుకోవాలి ప్రజలు కూడా అతని మీద ఒక విముఖతను చూపిస్తున్నారు ఇక మూడవది వచ్చేటప్పటికి ఏమిటి అంటే మీకు విపరీతమైన పేదరికము అక్కడ కూడా మీకు ఆహార భద్రత అనేది లేదు వాళ్ళకి సో ఇలా మూడు లెవెల్స్ లో చూసుకున్నారనుకోండి దీనిని అతను లోకల్ గా డైవర్ట్ చేయాలి ప్రజలు వీటి గురించి ఆలోచించకూడదు అలాగే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కూడా అయ్యో మా పరిస్థితి ఏమిటని వాళ్ళు ఆలోచించకూడదు ఆలోచించకూడదు అంటే ఏం చేయాలి ఒక పెద్ద యుద్ధము చేయాలి ఇప్పుడు మీరు కాంగ్ తోనో తాయివాన్ తోనో యుద్ధం చేస్తే ఎవరు పట్టించుకోరు చైనా అనేది చాలా పెద్ద దేశం మరి దానికి సమానమైన దేశం ఏమిటి అంటే అతను భారతదేశాన్ని గుర్తించాడు కాబట్టే పని కట్టుకొని ఏప్రిల్లో మీరు మా భూభాగంలోకి వచ్చి పెట్రోలింగ్ చేస్తున్నారు మా భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మీతో యుద్ధము చేయడానికి మేము వచ్చామని చెప్పి చెప్తున్నాడు అసలు విషయం ఏమిటంటే చైనాలోనే అతనికి విపరీతంగా వ్యతిరేకత అనేది ఉంది సో మా జిడాంగ్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఎలాంటి ఒక టాక్టిక్స్ చేసి ఘన విజయం సాధించాడో ఇప్పుడు మీకు జీ జింగ్పింగ్ కూడా సరిగ్గా అలాంటి ఒక ప్రయత్నమే చేస్తున్నాడు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు మనం ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్గా ఉన్నాము మన దగ్గర ఉండే యుద్ధ సామగ్రి ఇంకా చైనా దగ్గర కూడా లేదు అని చెప్పి ఎంతో మంది చెప్తున్నారు సో యుద్ధం అని వస్తే పది రోజుల్లో మనము చైనా తాట తీస్తాము అని చెప్పేసి మన భారతదేశంలోనూ మాట్లాడుతున్నారు అమెరికా ఉన్న డిఫెన్స్ సెక్రటరీ కూడా మీకు అంటున్నాడు సో అలాంటి ఒక శక్తివంతమైన భారతదేశం మీద ఇలాంటి ఒక పిచ్చి ఆలోచనతో ఒక యుద్ధము చేద్దామని అతను ఆలోచించడమే చాలా పెద్ద తప్పు సో ఇలా చూసామనుకోండి వీళ్లకు యుద్ధము అనేది ఒక ఆయుధం లాగా ఇప్పుడు అమెరికాను చూడండి ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో దానికి ఆరు నెలలు సంవత్సరం ముందు నుంచే వాళ్ళకు చాలా పెద్ద యుద్ధము చేయబోతున్నాము అనే ఒక పిక్చర్ని ఇస్తారు అంటే ఏంటి అమెరికా ప్రెసిడెంట్ అనే కూడా ఒక సూపర్ హీరోలాగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు అమెరికా మీద దాడి చేస్తే కదా నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అలా ఉండదు వీళ్ళు వేరే వేరే దేశాల మీదకి వెళ్ళి యుద్ధాలు చేసి మేము చాలా సూపర్ హీరోస్ అని చెప్పుకుంటారు సరిగ్గా ఇప్పుడు జీ జింగ్పింగ్ కూడా ఇలాంటి పనే చేస్తున్నాడు కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ దేశాల కోసరము ఇలాంటి నాయకుల కోసరము ఈ సైనికులు ఎంత కష్టపడుతున్నారు ఇవాళ చూడండి పదిహేడు వేల అడుగుల మీద అంత చలిలో ఇటు మన భారత సైన్యం ఉంది అలాగే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైన్యము కూడా ఉన్నారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి నేను చెప్తున్నా కదా ఫ్రాస్ట్ బయట అనేది ఒక్కసారి ఆ కాళ్ళకో చేతులకో తగిలిందంటే ఇక వాడి జీవితం పోయినట్టే వాడి వేళ్ళని అంతా కూడా నరికేస్తారు సో అలాంటి కష్టాల్లో వాళ్ళు ఉంటూ ఉంటే వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని ఏదో పొలిటికల్ స్ట్రాటజీలు వేస్తూ హాయిగా వాళ్ళని వాడుకుంటూ వీళ్ళు అధికారంలో ఉంటున్నారు నాలాంటి వాడికైతే ఎప్పుడు మనం లడాక్ వెళ్ళి అసలు అక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది మన వంతు ఏమైనా సహాయం చేయగలమా అనే ఆలోచనలు చాలా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి కానీ మనం ఏం చెయ్యలేము కదా అలాంటి ఒక సదుపాయం మనకి లేదు ఎందుకంటే ఆ సైనికుల కష్టాలు తలుచుకుంటేనే మనకు కడుపు తరుక్కుపోతుంది అరే మన కోసం మన దేశం కోసం అక్కడ ఎక్కడో పాపం అనాథంలాగా వాళ్ళు అక్కడ ఉండి పోరాటం చేస్తున్నారే అని రోడ్ సైడ్లో ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్నా కూడా అతని జీవితం అనేది గడిచిపోతుంది కానీ దేశము కోసం దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలను వాళ్ళు పణంగా పెట్టి ప్రాణ త్యాగాలు చేసి మనల్ని కాపాడాలి మనల్ని హాయిగా చూడాలన్న ఒకే ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడ ఉంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచించాలా లేదా ఇలాంటి దరిద్రమైన నాయకుల గురించి మనం ఆలోచించాలా లక్కీగా ఇప్పుడు భారతదేశంలో అలాంటి నాయకులు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనము అంత వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవడం లేదు కానీ ఒకప్పుడైతే వీళ్ళు చేసిన నిర్వాహానికి అంటున్నా కదా అవతార పురుషులు సో ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండేవాళ్ళు వాళ్ళు మన సైనికులను పణంగా పెట్టి వీళ్ళు అధికారంలో ఉన్నారని ఆలోచిస్తేనే చాలా బాధ వేస్తుంది కాబట్టి ఈ విషయాల మీద మీ అభిప్రాయాలు ఏంటనే తెలియజేయండి ఇలాంటి నాయకులు మళ్ళీ మన దేశానికి రాకూడదని మన అందరం కూడా కోరుకుందాం జై హింద్